రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6వ విడత హరితహారంలో భాగంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో చేయగుంట మండలం అనంతసాగర్ గ్రామ ఊర చెరువు కట్టపై ఎక్సైజ్ సీఏ జయసుధ, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, సర్పంచ్ లక్ష్మి ఈత మొక్కలు నాటారు. అనంతరం ఎక్సైజ్ సీఏ జయసుధ మాట్లాడుతూ, ఇప్పటి వరకు 22 గ్రామాల్లో 7000 ఈత, తాటి, ఖర్జూర మొక్కలు నాటినట్లు తెలిపారు. ఎంపీపీ మాసుల శ్రీనివాస్, సర్పంచ్ లక్ష్మి మాట్లాడుతూ, గ్రామాల్లో విరివిగా పళ్ళ మొక్కలతో పాటు ఈత, తాటి చెట్లు పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, గ్రామాల్లో స్వచ్ఛమైన కళ్ళు ప్రజలకు అందే విధంగా ప్రతి గ్రామంలోని చెరువు గట్లపై తాటి, ఈత, ఖర్జూర మొక్కలు నాటేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ నరేష్ కుమార్, సిబ్బంది, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సుమారు 600 చెట్లు మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు, సిఐ గారు, ఎస్ఐ గారు ఆధ్వర్యంలో, మరి గ్రామ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో మరి ఊర చెరువు కట్టపైన నాటడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఈత వనం అనేది మరి గౌడ కులస్సులకి ఒక మంచి ఉపాధి. మరి ఈ యొక్క ఈత చెట్లు అనేది మరి సర్పంచ్ గారి కంటే, గ్రామస్తుల కంటే గౌడ సంఘం వాళ్ళు మరి దీన్ని ప్రత్యేక చర్య తీసుకొని ఈ 600 కాకుండా మీకు ఎన్ని చెట్లు అయితే అవసరం ఉన్నాయో అన్ని చెట్లు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అదేవిధంగా మరి దీనిపైన ఇంకా ఈత చెట్లే కాకుండా అక్కడక్కడ చింత చెట్లు కూడా పెట్టినట్టయితే మనకు రాబోయే కాలంలో మనకు ఇంట్లోకి చింతపండు స్వచ్ఛ కార్యక్రమాన్ని చేస్తున్న మన తెలంగాణ ప్రభుత్వానికి మరి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నది. చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో 600 ఈత మొక్కలు ఈ దూర చెరువు కట్ట మీద ఈ కార్యక్రమం చేస్తున్నారు. సర్పంచ్ గారు, ఎంపీపీ గారి సహకారంతో ఈ కార్యక్రమం పూర్తయింది. ఇప్పటివరకు 12-14 గ్రామాల్లో 22 సైట్లలో మొత్తం 7000 ఈత మొక్కల వరకు నాటించామండి. ఈ గౌడ సంఘాలకి మా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కానీ లేదంటే మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈత, ఖర్జూర, తాటి మొక్కలు చేస్తూ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం.